Virat Kohli Netrutvamloni Team India Prapancha Test Championship Final lo New Zealand to talapadenduku England cherukundi. Final match mugisina tarvata Bharat Jattu England lo 5 testula series aadutundi. Ide samayamlo Bharat Jattu Sri Lanka paryatana kharaaru chesindi BCCI. Aithe pratyamnaya aatagalu ekkuvaga undadam kaaranamga BCCI 25 mandi sabhyulato koodina Team India B Jattunu Sri Lanka paryatanaku empika chesindi. ఈ జట్టుకు ఎడమ చేతి వాటం ఓపెనర్ శిఖర్ ధావన్ ను కెప్టెన్ గా కూడా నియమించింది. తనను కెప్టెన్ గా నియమించడంపై శిఖర్ ధావన్ తన అనుభూతిని ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ట్విట్టర్ లో శిఖర్ ధావన్ రాస్తూ ఏమన్నాడంటే, దేశం తరపున టీమిండియాకు కెప్టెన్ గా ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇచ్చిన అవకాశానికి వినయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బాగా ఆడడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. యువ ఆటగాళ్లు చరిత్ర తిరగరాస్తారు అన్న నమ్మకం ఉంది అని చెప్పుకొచ్చాడు. దేశవాళీ క్రికెట్లో కెప్టెన్ గా శిఖర్ ధావన్ కు కొంత అనుభవం ఉంది, కానీ అంతర్జాతీయ స్థాయిలో జట్టును నడిపించడం ఇదే మొదటిసారి. శ్రీలంక పర్యటనకు వెళ్తున్న జట్టులో శిఖర్ ధావన్ అత్యంత అనుభవజ్ఞుడు. అతనితో పాటు జట్టులో ఉన్న మరో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను జట్టుకు వైస్ కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.